ఏ లాంగ్వేజ్ లో చెప్పాలి? ఒక్కరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దాల్లో ఒకటి నెరవేర్చలేదు. అవన్నిటి గురించి నేను చెప్పను. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు, పూర్తిగా లక్ష కోట్లు చేస్తానని 25,000 కోట్లు కూడా చేయలేదు. అంగన్వాడీ టీచర్స్కి 7,000 ఇచ్చారు, పెన్షన్లు ఇస్తానని మొన్నటి వరకు 1,000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు 2,000 చేశారు 2 నెలల క్రిందట. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో 100కి 100% ఫెయిల్ అయిపోయి మోదీ గారితో ఏజెంట్గా ఉండి ఇప్పుడు మోదీ గారిని తిడుతున్నారు, మరలా మోదీ గారితో రేపు కలుస్తారు గెలిస్తే. అయితే ఏం చేయాలి? అలాగని జగన్కు ఓటేస్తారా? జగన్కు ఓటేస్తే రాష్ట్రం రావణ కాష్టం అయిపోద్ది. వివేకానంద రెడ్డి గారి హత్య జగనే చేయించారని అనేకులు అంటున్నారు. నాతో కూడా వివేకానంద రెడ్డి గారు చెప్పారు, ఒకసారి 3 సార్లు చెప్పారు. ఒకసారి ఎప్పుడు ఆయన నిన్ను కొట్టారు ఫిజికల్గా హైదరాబాద్లో ఒక ఎలక్షన్ విషయంలో, అది మీడియా రిపోర్ట్ చేసింది. అప్పుడు అన్నారు నాకు ఎప్పుడైనా ప్రాణహాని జరిగితే జగన్ వల్లనే జరుగుతుంది అని. నేను దాచుకుంటే దేవుడు చెప్పిస్తాడు, నేను దాచుకోను. ఆ రోజే చెప్పాను ఆయన చనిపోయినప్పుడే, ఇది హత్య అని, ఇది న్యాచురల్ డెత్ కాదని. మీడియా అంతా న్యాచురల్ డెత్ అని చెప్పారు, పోలీసులు అలా చేశారు, డెడ్ బాడీని దాచేశారు. ఇచ్చారండి. ఓహో, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఇఫ్ ఐ హ్యావ్ స్పోకెన్ ఐ హ్యావ్ నాట్ రెడ్, బికాస్ యెస్టర్డే ఆల్ నైట్ ఐఎమ్ విత్ ది ఎలక్షన్ కమిషన్ యెస్టర్డే. సో ఎనీవే ఐఎమ్ ఇన్ఫార్మింగ్ వాట్ ఐ వాజ్ అవేర్ ఆఫ్, అండ్ ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఐఎమ్ సారీ ఫర్ ఇట్. నెంబర్ 1, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫార్మింగ్ ఐ, అండ్ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్ ఇఫ్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. బట్ ఎనీవే ఇది మాట్లాడచ్చు కదా, ఫ్యాన్కు ఓటేయకండి, పగిలిపోయే గ్లాస్కి ఓటేయకండి అని అనొచ్చా? ఎందుకంటే పవన్కు ఓటేస్తే ఒక్కరు కూడా బాగుపడరు. ఒక్కరికి నిరుద్యోగులకు ఉద్యోగం ఆయన తేగలరా? లక్షల కోట్లు రుణమాఫీ చేయగలరా? రాష్ట్రం చాలా డేంజరస్ పరిస్థితిలో ఉంది, దయచేసి చాలా సీరియస్గా తీసుకోండి. ఈ రాష్ట్ర పరిస్థితి లక్షల కోట్లు అప్పు ఉంది, దీన్ని అప్పు తీర్చాలంటే కేవలం కేఏ పాల్, ఇప్పుడు కమిషనర్ గారికి చెప్పారు, ఆయనే అన్నారు అందరి ముందును, పాల్ గారు చాలా ధనవంతులు, ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది. సత్యం, నా పీస్ మిషన్ క్లోజ్ అయ్యి 14 అకౌంట్లు క్లోజ్ అయ్యి 1 అకౌంట్ 105,000 కోట్లు, అది సత్యం. అందులో నాకు పర్సనల్గా 100,000 రూపాయలు ఆస్తి లేదు, కానీ నేను ఫౌండర్ ప్రెసిడెంట్ని, ఈయన సెక్రటరీ, తన ట్రెజరర్, నా భార్య వైస్ ప్రెసిడెంట్, నా కొడుకు బోర్డు మెంబరు, మా కుటుంబం 7 గురుమే మేము మెంబర్స్మే. నా ప్రాణానికి హాని జరిగితే ఈయన సెక్రటరీగా, తన ట్రెజరర్గా, నా కొడుకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నడుపుకుంటారు ఆర్గనైజేషన్. అందరికీ డొనేట్ చేయమన్నాను, ఎవరిని 100,000 రూపాయలు తీసుకోమన్నారు. ఎప్పుడు జ్యోతికి నాకు ఫైట్ అవుతుంటుంది, జేపీకి నా కొడుక్కిని, ఏంటి నేను డబ్బులు ఇవ్వనని, జీతాలు ఇవ్వనని, వీళ్ళకి అందరికి ఇస్తా, వీళ్ళకి ఇవ్వను. ఎందుకు? తినడానికి తిండు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లుంటే చాలని ప్రభు అన్నాడు. నాకు 100,000 రూపాయలు ఆస్తి లేదు, దేవుడు నాకు ఇచ్చిన ఐలాండ్ ప్రపంచంలో ఇంకోటికి ఇవ్వలా, 58 మిలియన్ డాలర్లు ప్రపంచంలో.